ఎలా కోరుకుంటాం? సామెతల గ్రంథం 18:21 ఉంది, జీవ మరణములు పూర్తి చేయండి. మీకు అందరికి తెలుసు అన్నమాట, జీవ మరణములు నాలుక వశం. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. నీవు మరణమును మాట్లాడితే మరణాన్ని కోరుకున్నావు, జీవాన్ని మాట్లాడితే జీవాన్ని కోరుకున్నావు. వాక్యానికి భిన్నంగా నువ్వు ఏది మాట్లాడినా మరణమే. ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవనన్న మరణం మాట్లాడావు. భూమి ఆకాశాల సాక్ష్యం ఎస్టాబ్లిష్ చేస్తాయి అవి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, నువ్వు సెలెక్ట్ అవ్వవు. ఈ సంబంధం కుదరదనిపిస్తుంది అన్న నాకు. మరణం మాట్లాడు, భూమి ఆకాశాలు సాక్ష్యంగా పెట్టాడు ఆయన, అది ఎస్టాబ్లిష్ అవుతాయి. వీడు మారడు. రే, నీకు రావాల్సిందేలే అది, నువ్వు సెలెక్ట్ అవ్వాల్సిందేలే. ఎప్పుడు కావాలి నువ్వు అసలు? ఏం మాట్లాడావు? మరణం నెగిటివ్. భూమి ఆకాశాలు సాక్ష్యంగా పెట్టాడు ఆయన, అవి స్థిరపరచబడతాయి, అవి బలపరచబడతాయి. నాకెందుకునో ఇది జరగదనిపిస్తుంది. మరణం మాట్లాడు. అట్లా కాకుండా మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తా ఉంటే, అరే యోసేపుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు, ఆయన దయ నీతో కూడా ఉంది, నీవు చేయనిదంతయో సఫలమవుతుంది అన్నావు అనుకో, ఏం మాట్లాడావు? జీవం మాట్లాడు. భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టాడు, ఏం చేస్తాయి? స్థిరపరుస్తాయి. నువ్వేదైనా బిజినెస్ స్టార్ట్ చేసావు, నేను చేయనిదంతయో సఫలమగును, వాట్స్ ఎవర్ ఐ డూ షల్ ప్రాస్పర్, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను. వాక్యం మాట్లాడావు, ఏం మాట్లాడావు? జీవం మాట్లాడావు. జీవం మాట్లాడినప్పుడు భూమి ఆకాశాలు సాక్ష్యంగా ఉన్నాయి, అవి స్థిరపరుస్తాయి. కొంతమంది ప్రయాణానికి బయలుదేరితే ఎక్కడ యాక్సిడెంట్ గురించి మాట్లాడతారు. నేను అలాంటి వాళ్ళు ఎవరు నా కార్యక్తి ముందు దిగమని చెప్తా, దిగు వెనకాల బస్సు వస్తుంది, బస్సు నాన్ స్టాప్ డైరెక్ట్గా ఎక్కి దిగిపోను. జాగ్రత్తగా ఉండాలి, కానీ అసలు ఎక్కడ మరణం నువ్వు మాట్లాడితే రిలీజ్ అయిపోదు కదా. జీవ మరణములు నాలుగు నీ నోట్లో ఉన్నాయి. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. నీ నోట్లోనే ఉంది. నేను అడిగా, ప్రభు ఎందుకు ఆకాశం భూమి అన్నావు? అంటే ప్రభు నాతో మాట్లాడుతా అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటే తినవసరం లేదు, ఆకాశము తోడని చెప్పవద్దు, ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి తోడనద్దు, ఎందుకంటే భూమి నా పాదపీఠము. నీవు ఆకాశము తోడనంటే నా సింహాసనం తోడనే కాదు, ఆ సింహాసనం మీద ఉందన్న దేవుని తోడను కూడా నువ్వు అంటున్నావు. ఇప్పుడు భూమి ఆకాశము నీకు సాక్ష్యం అంటే, ఇదిగో నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నేనే సాక్ష్యం, నా సింహాసనమే సాక్ష్యం, నేనే సాక్ష్యము, నువ్వు ఏది మాట్లాడితే అది నేనే స్థిరపరుస్తాను జీవితంలో. అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇందాక కీర్తనలో చదివే 34:12 బ్రతకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకుండా తన పెదవులను కాచుకును అని వాక్యంలో ఉంది. నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరి మీదైనా మనసు కష్టం ఉంటే, మీకెవరి మీదైనా బాధ ఉంటే, ఎవరైనా మీకు నష్టం చేస్తుంటే, ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఏమన్నా చేస్తుంటే, ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంటే, దయచేసి మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళు ఎదురుగా కానీ వాళ్ళ వెనకాల కానీ పొరపాటును కూడా వారిని దూషించొద్దు, వారిని ఒక్క మాట కూడా అసలు అనొద్దు. ఎందుకో తెలుసా? నీకు నష్టం చేసిన వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా, నీకు నష్టం చేసిన వాళ్ళు నువ్వు ఇంట్లో కూర్చొని ఒకటే తిట్టిందని తిట్టినట్టు, తిట్టినోడి తిట్టినట్టే నువ్వు తిట్టుకుంటానే, వాళ్ళు గుర్తొచ్చిన వాళ్ళు తిట్టుకుంటానే దూషిస్తానే ఉన్నావు అనుకో, వాళ్ళకేమవదు. నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది. బ్రతకోరువాడెవడైనా ఉన్నాడా? సమయాలు 2:6 మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, దావీదు మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటే, దావీదు ఆరాధికుడు కదా, ఆ మందసం తీసుకొస్తున్న ఆనందంలో ఆ గాయకులందరూ పాటలు పాడుతుంటే దావీదు ఏం చేశాడు? నాట్యమాడి గట్టి పెద్ద ఎంత ఎత్తు ఎగురుతో గంతులేస్తా నాట్యమాడుతా వస్తుంటే, కిటికీలో నుంచి ఇంట్లో నుంచి దావీదు భార్య మేకాలు చూసిందంట. సమయాలు 2:16 ఉంటుంది. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె
మీకాలు కిటికీలోండి చూచి, మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. తన మనస్సులో బయటకు కూడా కాదు హీనపరచును అన్న మాటలు ఏమని తెలుసా? అక్కడ హెబ్రీ భాషలో నోటితో దూషించును అని ఉంది. షీ స్పోక్ అగెయిన్స్ట్ డేవిడ్. విరుద్ధుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా నీవు బహు ఘనముగా కనపడ్డావు దావీదు. ఎటకారంగా మాట్లాడింది, అపహసించింది. దావీదు తన ఇంటి వారిని దీవించడానికి వస్తున్నాడంటే దావీదు భార్య కూడా తన ఇంటి వారిలో ఒకటేగా? ఇంటి వారిని అందరిని ఆశీర్వదిస్తాడంటే ఖచ్చితంగా దావీదు తన భార్య అయిన మేకాలను కూడా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించడం ఆమె కూడా దీవెనకు అర్హురాలా కాదా? ఇంటికి రాగానే ఈమె గారు ఎదురొచ్చి, ఆ నేను చూసేలే మొత్తం అసలు పెద్ద బో డాన్స్ వేసేవుగా నువ్వు, పిచ్చోడేసినట్టు విరుద్ధుడు ఒకటి వేసినట్టు డాన్స్ వేసావు. నోటితో హీనపరిచింది, దూషించింది దావీదుని. చూడండి ఆ క్రిందకు వచ్చేస్తే 22వ వచనములో, మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయుండెను. ఒకడు తన నోటి ఫలము చేత మేలును అనుభవించును, ఒకడు తన నోటి ఫలము చేత. చూడండి దావీదును దూషిస్తే దావీదుకి ఏమన్నాయిందా? దావీదుని హీనపరిస్తే దావీదుకి ఏమన్నాయిందా? దావీదుని తిడితే దావీదుకి ఏమన్నాయిందా? ఏమవలా, దావీదు బిందాసుకున్నాడు, చక్క హ్యాపీగా ఉన్నాడు. కానీ మీకాలు, హర్ వూమ్ వాస్ క్లోజ్డ్, మరణము వరకు పిల్లలను గనల. ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచములు వాక్యము వలన నిర్మాణమైనవి. యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్ బై స్పీకింగ్ ద వర్డ్. దేవుని వాక్యమును మాట్లాడట ద్వారా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అయినా మాట్లాడటం అంటే ఏం చేయాలి? కూర్చొని మాట్లాడటమే. ఏసుకెళ్ళి కూర్చొని ఎండిపోయిన ముగ్గులతో మాట్లాడలా? నీ పిల్లలు నిద్రపోతుంటే పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడు, వాక్యం మాట్లాడు, వాక్యం మాట్లాడు. నువ్వు మాట్లాడినప్పుడు అలా జీవం విడుదలవుతుంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ ఎముకలో కదలికి వస్తుంది. నీకు వ్యాపారం ఉందా? వ్యాపారం అంతా నష్టపోతుందా? రోజు కొట్టుకెళ్ళి లేకపోతే నీ వ్యాపారం ఏదైతే వెళ్ళి కూర్చొని వాక్యం తీసి మాట్లాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఆ వ్యాపారంలోనికి జీవం వస్తుంది. అప్పులున్నాయా? ఎంత అప్పు ఉంది? నీ ఎదురు కూర్చొని నీ పరిస్థితి ఎదురు పెట్టుకొని నీకున్న అప్పులను రాసి వాక్యం మాట్లాడు. ఉన్నట్టుండి నీ ఆర్థిక పరిస్థితుల్లోనూ కానీ జీవం వస్తుంది. The worlds were framed by the word of God. నీ జీవితము నువ్వు ఎట్లా కావాలంటే అట్లాగా వాక్యము ద్వారా మలుచుకోవచ్చు నీవు. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుణ్ణి చేతిలో పెట్టేశాడు. దేవుని వాక్యము దేవుని నోటిలో ఎంత శక్తివంతమైందో దేవుని వాక్యము నీ నోటిలో కూడా అంతే శక్తివంతమైంది. చాయిస్ నీది. దేవుడు చాయిస్ ఇచ్చి సజెషన్ కూడా ఇచ్చాడు. జీవము మరణం ఎదుట పెట్టాను, కానీ జీవాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. ఎందుకంటే భూమి ఆకాశాలు సాక్ష్యంగా పిలుస్తున్నాను, నువ్వు ఏది కోరుకుంటే అది నేను స్థిరపరుస్తాను నీ జీవితంలో. జీవ మరణములు 4 వశం. దేవుని వాక్యం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితము అది ఫామ్ అవుతుంది, ఒక రూపం తీసుకుంటుంది. నీ జీవితము ఎక్విప్ అవుతుంది. నీ జీవితమును అసలు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను సృష్టించాడో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడుటకు దేవుని వాక్యము నిన్ను సిద్ధపరుస్తుంది. నీ కుటుంబంలో అన్ని దేవుని వాక్య సంబంధమైన రిజల్ట్సే చూస్తావు. తెలుసా మీకు? బాగా వినండి, మాటలు ఆలోచనలు పుట్టిస్తాయి, ఆలోచనలు క్రియలను పుట్టిస్తాయి, క్రియలు అలవాట్లను పుట్టిస్తాయి, అలవాట్లు నీ క్యారెక్టర్ని పుట్టిస్తుంది, క్యారెక్టర్ నిన్ను మారుస్తుంది. నీ క్యారెక్టర్ ఏంటో నీవదే. వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్? యు ఆర్ దట్. అంత ఎక్కడ ప్రారంభమైంది? మాటల్లో. వర్డ్స్ క్రియేట్ థాట్స్, థాట్స్ యాక్షన్స్, యాక్షన్స్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ క్యారెక్టర్, అండ్ క్యారెక్టర్ విల్ బికమ్ యూ. అదే ఇప్పుడు నువ్వు వాక్యాన్ని మాట్లాడితే వాక్య సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన ఆలోచనలు, వాక్య సంబంధమైన అలవాట్లు, వాక్య సంబంధమైన అలవాట్లు, వాక్య సంబంధమైన క్యారెక్టర్, వాక్య సంబంధమైన వ్యక్తిగా మారిపోతావు. యు విల్ బికమ్ ఎగ్జాక్ట్లీ గాడ్ వాంట్స్ యూ టు బీ. ఏం మాట్లాడుతున్నావు? అందరూ లేచి నిలబడండి, తలలు ఉంచి కండ్లు మూసుకునండి. నీ జీవితం ఏ పరిస్థితిలో ఉంది? ఆ ఎండిపోయిన ఎముకల్లాగా నూగాడంటున్నావా? మా ఆశ విఫలమైపోయిందయ్యా, మేము ఎండిపోయాం, మేము నాశనం అయిపోయాం, మా ఆశ విఫలమైపోయింది, మేము అనుకున్నవన్నీ తిరగబెడుతున్నాయి, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లా. దేవుని వాక్యమును మాట్లాడితే
నీ లైఫ్ని, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవి. దేవుడు ప్రపంచములను వాక్యము ద్వారా నిర్మాణం చేస్తే నీవు నీ ప్రపంచమును వాక్యము ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు. నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు అది మాట్లాడు. నీ ఎండిపోయిన ఎముకను ఒకసారి నీ కళ్ళ ముందుకు తెచ్చుకో. ఆ ఎండిపోయిన పరిస్థితి ఏంటి? ఇట్ మైట్ బి యువర్ మ్యారేజ్ లైఫ్. నీ యొక్క వైవాహిక జీవితం అవ్వచ్చు, నీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, నీ కుటుంబంలో ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేకపోతే నీ పిల్లల విషయం అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఒక ఎండిపోయిన ఎముకలాగా ఒకవేళ నీ జీవితంలో దుందేమో. ఇంకా అంటున్నావు అది చూసి నా విఫలం అయిపోయింది అయ్యా, ఇంకా నాకు అసలు ఏమాత్రం హోప్ లేదు, ఇంకా నేను నాశనం అయిపోయా, ఇంకంత తిరగబెట్టేస్తుంది నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు దాకా నువ్వు అట్లా మాట్లాడు, ఇప్పుడు నుంచి ఇంక అట్లా మాట్లాడబాకు. నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావు అది మాట్లాడు. దేవుని వాక్యాన్ని మాట్లాడు. దేవుని వాక్యాన్ని నువ్వు రిలీజ్ చేసినప్పుడు దేవుని జీవము రిలీజ్ అవుతుంది. దేవుని జీవము రిలీజ్ అయినప్పుడు నీ పరిస్థితి మారిపోతుంది. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవి. వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్, ఫ్యాషన్ అండ్ పుట్ ఇన్ ఆర్డర్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత సమస్తము క్రమము చేయబడ్డాయి నీ జీవితంలో. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. మీరు దేవునితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడి 2 నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేయండి. వాట్ ఈస్ ద బ్రేక్ త్రూ దట్ యూ వాంట్ టు సీ? నీ జీవితంలో నువ్వు చూడాలనుకున్న అద్భుతం ఏంటి? నీ జీవితంలో నువ్వు చూడాలనుకున్న పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిని ఒకసారి నీ కళ్ళ ముందుకు తెచ్చుకొని దేవుని వాక్యాన్ని మాట్లాడు. చెప్పు, ఎండిపోయిన ఎముక ఈ రోజున నీవు బ్రతుకున్నట్లు జీవాత్మ నీ మీదకు విడుదల చేస్తుందని చెప్పు. అది ఎండిపోయిన రిలేషన్షిప్ అవ్వచ్చు. చెప్పు, ఓ నా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు. చెప్పు, ఎండిపోయిన ఎముక ఈ రోజున నీవు బ్రతుకున్నట్లు దేవుని జీవాన్ని విడుదల చేస్తుందని చెప్పు. ఒకవేళ ఆర్థిక సమస్య అవ్వచ్చు, చెప్పు నీ ఆర్థిక పరిస్థితితో చెప్పు. ఓ ఆర్థిక పరిస్థితి ఈ రోజున నీవు బ్రతుకున్నట్లు దేవుని జీవాన్ని నీలో విడుదల చేసి. పర్లేదు, మాట్లాడండి, ఏం పర్వాలి. ఎవరేమనుకుంటే నీకెందుకు, కార్యం జరగటం నీకు కావాలి. అది నీ లైఫ్ అవ్వచ్చు, నీ శరీరం అవచ్చు. ఏదైనా అనారోగ్యం ఉందేమో నీ శరీరంలో, ఏదైనా దీర్ఘకాల సమస్య ఉందేమో, దీర్ఘకాల రోగము వ్యాధి ఏమైనా ఉందేమో, నీ శరీరం మీద చేపెట్టుకొని చెప్పు, ఓ ఎండిపోయిన రోగమా, ఎండిపోయిన శరీరమా, ఈ రోజున దేవుని జీవాత్మ నీలో విడుదల చేస్తున్నానని చెప్పు. దేవుని జీవం విడుదలైతే నీ జీవితంలో దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు. చెప్పు, నా పిల్లల్లోనికి దేవుని జీవాన్ని విడుదల చేస్తున్నా. వారు యహోవాలను ఉపదేశము నొందుదురు కాక, నా బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు కాక, నా పట్టణములో వాళ్ళు సూచనల వలె ఉందురు కాక అని వాక్యం మాట్లాడు. నువ్వు ఏది మాట్లాడతావు అదే చూస్తావు సహోదరుడా. పరిశుద్ధమైన తండ్రి, నీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, ప్రపంచములు నీ వాక్యముల నిర్మాణమైనవి. యువర్ స్పోకెన్ వర్డ్ పలుకుబడిన నీ మాట వలన ప్రపంచములు నిర్మాణమైనవి నాయన. లార్డ్, వీ కెన్ ఫ్రేమ్ అవర్ వరల్డ్ బై స్పీకింగ్ యువర్ వర్డ్. నీ వాక్యమును మాట్లాడటం ద్వారా మా జీవితమును, మా భవిష్యత్తును, మా కుటుంబాలను మేము రూపుదిద్దుకోగలుగుతామని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీ వాక్యము నీ నోటిలో ఎంత శక్తివంతమైనదో మా నోటిలో కూడా అంతే శక్తివంతమైనది నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. ప్రభా, ఈ రాత్రి ఇక్కడ తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరాయుడైన యేసు నామములో వారు ప్రతి అనారోగ్యమును విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఓ రోగమా, ఈ శరీరాలను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఈ శరీరాల మీద ఉండటానికి నీకు ఎటువంటి అధికారం లేదు. నజరాయుడైన అధికారం కలిగిన యేసు నామములో వీరిని విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దురాత్మశక్తుల చేత పీడింపబడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే నజరేడిని యేసునామములో ప్రతి అంధకార చీకటి శక్తులను వీరి జీవితాల మీద నుండి లయపరుస్తూ ఉన్నాను. లూస్ దెమ్ అండ్ లెట్ దెమ్ గో. యేసునామములో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యలతో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా, విస్తారమైన సమృద్ధి ఈ క్షణం మొదలుకొని వారి జీవితంలోనికి ప్రవహించునుగాక. లార్డ్, ఐ ప్రే ఫర్ సూపర్ నేచురల్ డెట్ క్యాన్సిలేషన్. అప్పులు నజరైన యేసునామములో అసాధారణమైన రీతిలో కొట్టివేయబడునుగాక. కుటుంబ సమస్యలతో, వైవాహిక సంబంధాలతో, సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా ఉన్నట్లయితే, ఐ స్పీక్ యువర్ పీస్, ఐ రిలీజ్ యువర్ పీస్ ఇన్ టు దేర్ రిలేషన్షిప్స్. ఫాదర్, రిస్టోర్ దేర్ రిలేషన్షిప్స్ ఫర్ యువర్ గ్లోరీ. అయినా